అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అవిపాటి సాయిబర్ శర్మ యూట్యూబ్ ఛానల్. మరి శోభకృతు నామ సంవత్సరంలో కన్యారాశి వారి గృహస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గృహస్థితి అంత అనుకూలంగా లేదు. శని స్థితి బాగుంది, కొంతవరకు అభివృద్ధి పరిధిలో ఉంటారు. ఎంత ధనం ఖర్చు అయినా పేరు పై ఖాతాలో నిలబెట్టుకుంటారు. ఎటువంటి అపాయం ఉండైనా ఉపాయంతో సులువుగా తప్పించుకుంటారు. ఇతరులు చేయు మోసములు గుర్తించి వాటి అనుగుణంగా మసులు కొన్ని తజరుగును ఎంతటి వారినైనా మీ వైపుకు తిప్పుకుంటారు. గృహ నిర్మాది పనుల ప్రారంభంలో చురుగ్గా సాగి తదుపరి ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని అనుకున్న పనులు నిలిచిపోవును. సంతానములకు శుభములు వ్యాప్తించును. విదేశీ ప్రయాణాలు ఫలించును. ఈ రాశి స్త్రీ పురుషాదులు 2వ తోడు లేనిదే బయటకు వెళ్ళలేదు. అష్టమ సప్తమంలో రాహు వలన లోపల భయ ఆందోళనలు శత్రు భీతి కలిగి ఉంటుంది. ధన కుటుంబ వ్యవహారాలు ఎందుకు కూడా చికాకులు కలిగించును. ఎక్కువగా ఆలోచనలు చేయుత, ఖర్చులు, వ్యసనములు, అనుకోని సమస్యలు, మానసికంగా ఆందోళనలు కానీ ధన వ్యయం మీద నెట్టుకు రాగలరు. ఎంత ఆదాయం వచ్చినా నిలబెట్టుకొని కష్టము కానీ అధైర్యంగా ఉండదు. గురువు అష్టమం అందు ఉన్నందున వలన ఆరోగ్యంపై దెబ్బతీయను. శత్రువులు మూలకంగా ఇబ్బందులు నష్టములు వచ్చును. మరి ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూల సమయం కాదు. గ్రహములో ప్రభావించే సుదూర ప్రాంతములకు బదిలీలు, ఊహించని పరిణామాలు ఎదురు. అనుకొని చెయ్యని వాటికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. పై అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. కొంతమంది సస్పెండ్ కాగలరు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ప్రజల్లో వ్యతిరేకతలు పొందడు. అధిష్టాన వర్గంలో మీపై సదుపాయం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే అపజయం తప్పదు. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం లేనందువల్ల మీ కార్యక్రమాలు విజయవంతం కావు. టీవీ సినీ రంగాలు పనిచేయి గాయని గాయకులు నటీ నటి వర్గములకు అన్నిట్లో విజయం లభించును, అవార్డు వచ్చును. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని రంగాల వ్యాపారాలు కాసినంత వ్యాపారం జరగవు, నష్టములు వచ్చును. కొన్ని సంస్థలు మూతబడును. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు కొంతమేర పర్వాలేదు అనిపించును. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం లేదు. జ్ఞాపక శక్తి తగ్గును. ఇతర వ్యాపకములు పెరుగు చేత చదువుపై శ్రద్ధ ఉండదు. పరీక్షలు బాగా రాయలేరు. వ్యవసాయదారులకు 2వ పంతుల యందు దిగుబడి రాక నష్టములు వచ్చును. రుణం తీర్చలేరు. ఇబ్బందులు తప్పవు. కూలిదారులకు నష్టములే. నర్సరీ పండ్ల తోటలు ఔషధ మొక్కల వారికి కొంత పర్వాలేదు. స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు. జీవన ఒదిగులు ఉంటాయి. మనసిమితం ఉండదు. అశాంతి అన్నింటిలోనూ అపజయం. బంధుమిత్రులతో విరోధములు లేనిపోని అపనిందలు మోయవలసి వచ్చును. గృహంలో మీ మాటను ఎవరు లెక్క చేయరు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ప్రతి చిన్న విషయానికి కలహించుకుందరు. మరి కన్యారాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు: మంగళవారం నియమం పాటించాలి. గురువుకి రాహుకి జపము, దానం, హోమం చేసినట్లయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి జరిగింది.